Hey, Sandhya. Lefu. Hey, ayyo. Hey. Silent, silent. Nuvu ikkadiki ela vachavu? Ah, mi nanne teesukochalle. Ey. Mara kaakapothe? నేనేమో కష్టపడి పెద్ద గోడ దుంకి మరీ నిన్ను చూద్దామని వస్తే నువ్వేమంటే మస్తు వాడుకున్నావు. కొట్టానంటేనా? సారీ సారీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవును, నీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? నాకా? దోశ అంటే ఇష్టం. రే, దేన్ని కొడుతున్నావురా? హుషారన్న ఇజ్జత్ తీసి పడేస్తున్నావు. కొడితే గోటెగిరి అవతల పడాలా? ఇప్పుడు చూడు ఎలా కొడతాను. ఇప్పుడు ఎట్లా కొట్టినా చూసినావా? ఏయ్, నువ్విక్కడేం చేస్తున్నావు? రే, పొద్దున్న నుంచి నిన్ను వెతుకుతున్నా, ఇక్కడేం చేస్తున్నావురా? పిల్లలకి కోచింగ్ ఇస్తున్నాను. ఏడ్చావులే, మన తర్వాత మాట్లాడదాం. పిచ్చోళ్ళ మాట్లాడకరా, మా నాన్న మళ్ళీ ఏదో సంబంధం చూశాడు. నువ్వేమో ఇక్కడ స్కూల్ పిల్లలతో ఆడుకుంటున్నావు. నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడు. వచ్చి మాట్లాడడం పెద్ద సమస్య కాదు, కానీ ఒక జాబ్ ఉండుంటే ధైర్యంగా అడిగేవాడిని. అప్పుడేదో పెద్ద పొడి చేసేటట్టు. స్కూల్ పిల్లలతో ఆడుకుంది చాలు, గమ్మున వచ్చి మా నాన్నతో మాట్లాడు. పద. ఏ, మా టీమ్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒకే ఒక గేమ్ ఆడుస్తా. ఇంత చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? మా నాన్నతో వచ్చి మాట్లాడడానికి ఏంటి నీకు ప్రాబ్లం? వస్తున్నా. చెప్పరా ప్రసాద్. అదేంట్రా అలా రెచ్చిపోతుంది? గమ్మునుండ్రా, విన్నిందంటే అంత సంగతి. అయినా నీకేంట్లే, చాలా సంతోషంగా ఉన్నావు. నాలా కాదు కదా. నువ్వు చూసావా, కథలు పడకలేరా? నిన్న నైట్ నువ్వు వెళ్ళి నాకు నువ్వంటే ఇష్టమే అని చెప్పేసి వచ్చావుగా. రే, నేను తనతో మాట్లాడినప్పుడు అక్కడ పక్కన ఎవరు లేరు కదరా, నీకెలా తెలిసిందిరా? రే, ఈ ఊర్లో ఏ మూల ఏం జరిగినా ఫస్ట్ న్యూస్ వచ్చేది మాకే. ఇలాంటి విషయాల్లోనే మా టీం చాలా స్ట్రాంగ్. తన గురించి ఏం చెప్పలేరులే, అసలేమైనా మాట్లాడినిస్తేగా. బ్రేకప్ అయిందని చెప్పేలోపు మోది మీద చేపెట్టి ఇంకేం మాట్లాడదు నేను చాలా సంతోషంగా ఉన్నాను చెప్పి వెళ్ళింది. అసలు కొంచెం కూడా మాట్లాడివ్వలేదు. సైకో. నేనా? నువ్వే. ఇప్పుడే సంతోషమైన విషయం చెప్పి మళ్ళీ దాన్ని చెడగొట్టడానికి ఇంకో విషయం చెప్పాలా? మనిషివేనరను. జరిగిందే చెప్పానరా. ఫస్ట్ నువ్వు తనని లవ్ చేయి, తర్వాత టైం చూసుకొని స్టెప్ బై స్టెప్ అన్ని చెప్పేద్దాం. అర్థమైందా? రే రే ప్రసాద్, ప్రసాద్ వద్దురా వద్దురా. రే ప్రసాద్, ఊర్లో ఏమన్నా చూస్తే బాగుండదు. ఇంపట్లేదురా, కాసేపు ఉండరా. ఓయ్ ఓయ్, ఏ పవి, పిలిచావా? అవును. నిన్నేదో చెప్తా అన్నావు, అది చెప్పడానిక? లేదే. అయితే నేను వెళ్ళనా? పో. ఏ పవి, ఏ కొంచెం ఆగు, నీకు చెప్తాను. ఏ పంతులమ్మా, నిన్నే. అరే, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు, ఆగు. చెప్పు, ఏం చెప్తావేంటి? ఏంటి గట్టిగా కొట్టుకుంటుంది? ఏం లేదు. సరే పర్వాలేదు, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ముందు వెనక్కి వెళ్ళు. హ్యాపీ దివాలి మిస్. హ్యాపీ దివాలి. దివాళికి ఇంకా 2 రోజులు టైం ఉందిరా, తొంగనట్టు అడక.
పవి రామ్మ స్వీట్స్ ఇవ్వడానికి వచ్చాను. ప్రసాద్ స్వీట్ తీసుకో. ఇంకా రాలేదేంటి? ఫోన్ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళింది. హలో, భవి వచ్చిందా? వస్తే కొంచెం కాల్ చేయమని చెప్తారా? సరే. ఏంటమ్మా, ఏం జరిగింది? అవి ఇంకా ఇంటికి రాలేదు బాబు. పొద్దున అందరికి స్వీట్స్ ఇస్తానని వెళ్ళింది, ఏమైందో తెలియట్లేదు. అవునా? ప్రసాద్ భవి నాకు పొద్దున మాట్లాడుతూ కనిపించారు, ఇంకా ఇంటికి రాలేదా? లేదమ్మా, ఇంకా రాలేదు. ప్రసాద్ కూడా పొద్దునుంచి రాలేదు. అది ఇప్పుడిప్పుడే లవ్ స్టార్ట్ చేశారు కదా, ఇక్కడెక్కడే ఉండుంటారు. సరే అమ్మా, వాళ్ళు ఇక్కడెక్కడ ఉండుంటారు, నేను వెతుకుతాను, మీరు కూడా వెతకండి సన్నా. సిగ్నల్ రావట్లేదు. అయ్యో, ఇంకెంత టైం పడుతుంది ఇంటికి వెళ్ళడానికి? బండి రెడీ అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ప్రసాద్ కేం కాదులే అత్తమ్మా, వచ్చేస్తాడు. ఇంత రాత్రైంది, ఇంకా రాడేంటమ్మా? ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? వస్తూ ఉంటాడు. ఫోన్ ఫోన్ చేయి. హలో. హలో రే, ఎక్కడున్నారా? రే, బండి ఆగిపోయిందిరా. ఇంట్లో విషయం మొత్తం తెలిసిపోయింది. రే, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, మీరు ఎప్పుడొస్తారా అని అందరు వెయిట్ చేస్తున్నారా? ఫోన్లో సిగ్నల్ లేకుండేరా? కొంచెం తొందర బయలుదేరు. సరే వస్తా, కానీ పవి కూడా నాతో ఉందిరా. రే, అది పెద్ద సమస్య కాదా, అందరు వెయిట్ చేస్తున్నారు, తొందరరా, నేను చూసుకుంటాను ముందు. సరే సరే వస్తున్నా, ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉంటా. ఫైవ్ మినిట్స్ లో వస్తాడే అత్త, నువ్వేం టెన్షన్ పడమ్మా, ఏమై ఉండదు. ఎక్కడికి వెళ్ళావురా? పొద్దుననగా వెళ్ళావు, రాత్రి అయింది, ఇప్పుడు వచ్చేది? అది ఫోన్ సిగ్నల్. అమ్మా, ఇక్కడ ఎందుకు ఇవన్నీ? పదమ్మా, లోపలికి మాట్లాడదాం. పదండి. సరే, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది,
వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు, లవ్ చేసుకున్నారు, వాళ్ళని కలపడమే కదా న్యాయం. అప్పుడే కదా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే లవ్ చేసే వాళ్ళకి తెలిసేది బాధ. నన్ను క్షమించమ్మా. అయ్యయ్యో అదేం లేదమ్మా, ఇదంతా మా తలరాత. అందరు తప్పుగా మాట్లాడుకుంటారు దాని గురించే. వాళ్ళ నాన్నగారు ఊర్లో లేరు, ఆయన వచ్చిన వెంటనే ఖచ్చితంగా నిశ్చితార్థం జరిపిద్దాం. ఒక హెల్ప్ చేస్తారా చెప్పండి, పెరియపాలెం వరకు వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తారా? ఆ అటే వెళ్తున్నాను నేను, డ్రాప్ చేస్తారండి. ఓకే. మీకు నమ్మకం లేకపోతే మీరే చేయమంటే అది చేస్తాను. లేదు అలా ఏం లేదు, మీ కుటుంబం గురించి మాకు తెలియదా? మరోసారి తనకు అలాంటి పరిస్థితి రాకూడదు, తనకెప్పుడు కూడా మంచి జరగాలి. ఒక తల్లిగా నేను అదే కోరుకుంటున్నా. అలా ఏం జరగదమ్మా, మీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా సంబంధం కుదుర్చుకుంటాం, మీకిష్టమే కదా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. లేదండి, నేను హైదరాబాద్ లో చదువుకున్నా. ప్రసాద్ బ్యాగ్ లో మీ ఫోటో చూశానండి. మీకు ఎన్పి తెలుసా? ప్రసాద్ తెలుసా అని అడుగుతున్నారా? ఏండి మా ఇంట్లో మనిషే కదా, రండి అక్కడ తీసుకెళ్తాను. అమ్మయ్యా ఏం జరుగుతుందో అని చాలా భయపడ్డా. నాకు చాలా టెన్షన్ గానే ఉండే, కానీ పర్లేదులే, అంత హ్యాపీగానే జరిగింది. ఇప్పుడు మనం హ్యాపీగా మన లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. ఏం చూస్తున్నారు? ప్రసాద్ ఇప్పుడు లవ్ చేసే అమ్మాయి తను.